సంచలనం సృష్టించిన గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ అతని సోదరుడు అష్రఫ్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ ని స్పూర్తిగా తీసుకుని నిందితులు ఈ కాల్పుల ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది ఈ జంట హత్యల్లో ప్రధాన సూత్రధారుడు సన్నీసింగ్ అని సమాచారం అతడే మిగతా ఇద్దరిని ఒప్పించి ఈ దాడికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది గ్యాంగ్స్టర్ మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ అతడి సోదరుడు అష్రాఫ్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటపడుతున్నాయి నిందితుడు సన్నీ సింగ్ పగటి కలలే ఈ కాల్పుల ఘటనకు ప్రధాన కారణమని తెలుస్తోంది జర్నలిస్టులా వచ్చిన సన్నీ సింగ్ లవ్లేష్ అరుణ్ మౌర్య ఈ హత్యలకు పాల్పడ్డారు ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ జంట హత్యల్లో ప్రధాన సూత్రధారుడు సన్నీ సింగ్ అని తెలుస్తోంది అతడే మిగతా ఇద్దరిని ఒప్పించి ఈ దాడికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం

అతీక్ ను హత్య చేసి పేరు సంపాదించాలనే లక్ష్యంతోనే కాల్పులు జరిపామని గతంలోనే నిందితులు వెల్లడించారు అయితే ఇందులో ప్రధాన సూత్రధారిగా సన్నీ సింగ్ ను భావిస్తున్నారు అతీక్ అతడి సోదరుడిపై కాల్పులు జరిపేందుకు మిగతా ఇద్దరిని అతడి ఒప్పించినట్లు తెలుస్తోంది అలాగే గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ ప్రభావం సన్నీ సింగ్ పై ఉందని విచారణలో తేలింది లారెన్స్ వీడియోలు వీక్షించే అతీక్ హత్యకు ప్రణాళిక రచించినట్లు విచారణలో భాగంగా వెల్లడైనట్లు తెలుస్తోంది ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య వెనుక లారెన్స్ గ్యాంగ్ ఉందన్న వార్తలు విన్న ఆ తరహాలో ఓ పెద్ద వ్యక్తిని హత్య చేసి పాపులర్ కావాలని కలలు కన్నట్లు సమాచారం లవ్లేష్ అరుణ్ తో పోల్చుకుంటే సన్నీ ప్రమాదకారుడని అతడిపై డజన్ కి పైగా కేసులు ఉన్నాయని పోలీస్ వర్గాలు తెలిపాయి ఉత్తరప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అతీక్ అహ్మద్ అతడి సోదరుడు అషాఫ్ అహ్మద్ను జైలు నుంచి మెడికల్ చెకప్కు తీసుకువెళ్తుండగా వారిపై ఆకస్మికంగా కాల్పులు జరిగాయి వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ప్రస్తుతం నిందితులను ప్రయాగ్రాజ్ కేంద్ర కారాగారం నుంచి ప్రతాప్ఘ్ జిల్లా జైలుకు తరలించారు పరిపాలనాపరమైన కారణాలతో తరలించామని పోలీసులు చెబుతున్నా అతీక్ కుమారుడు అలీ ప్రయాగ్రాజ్ జైల్లోనే ఉన్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది ఈ కాల్పుల ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అత్యవసరం కాకున్న అతీఖతడి సోదరుడిని రాత్రి పది గంటల సమయంలో వైద్య పరీక్షలకు తరలించడంలోని ఆంతర్యమేంటని పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు మరోవైపు అతీక్ అహ్మద్ హత్య కేసు నిందితులతో విశ్వ హిందూ పరిషత్ గాని దళ్ కు గాని ఎలాంటి సంబంధాలు లేవని వీహెచ్పి స్పష్టం చేసింది నిందితులకు వీహెచ్పితో సంబంధం ఉందని జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుమార్ ఖండించారు విచారణలో నిజానిజాలన్నీ బయటపడతాయన్నారు